ఇదిగోండి ఇటువైపు కూడా చూపించాను లాస్ట్ టైము, ఇటు చూపించలేదు, ఇటువైపు చూపిస్తాను. ఇక్కడ చూడండి కింద ఎల్లో కలర్లో పువ్వులు ఉన్నాయి, చాలా ఎన్ని ఉన్నాయి చూడండి, దారిలో చాలా ఉన్నాయి. ఇదిగోండి ఇవ్వండి చూసారా, ఇట్లా దారి పొడుగునే ఉన్నాయి. అందరికీ నమస్కారం అండి, అందరూ ఎలా ఉన్నారు? ఐఎమ్ ఫనీ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మరొక బ్యూటిఫుల్ పల్లెటూరు లొకేషన్స్ చూపించడం కోసం ఒక గ్రామానికి వెళ్తున్నానండి. ఈ గ్రామం పేరు వచ్చేసి కుముదవల్లి అండి. ఈ కుముదవల్లి అనే గ్రామం పాలకొడేరు మండలానికి చెందింది. ప్రీవియస్గా నేను ఒక వీడియోలో చూపించానండి కుముదవల్లి లొకేషన్స్ అని చెప్పేసి, అందులో అయితే మాత్రం మొత్తం చూపించలేదండి, ఎందుకంటే వీడియో లెంగ్త్ ఎక్కువగా అయిపోతుందేమో అని చెప్పేసి ఆ వీడియోలోని ఫుల్గా అయితే చూపించలేదు. ఈరోజు నేను ఏమేమి చూపించలేదో ఆ లొకేషన్స్ ఈ వీడియోలో చూపిస్తానండి. ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను ఒక లొకేషన్ చూపిస్తానండి, ఇక్కడికి ఈ గ్రామానికి ఆ లొకేషన్స్కి వచ్చే దారిలో ఉండే లొకేషన్స్ చూపిస్తాను, అవి ఒకసారి చూడండి. ఇదిగోండి చూస్తున్నారు కదా ఈ లొకేషన్ ఏ విధంగా ఉందో, చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. అటు ఇటు చెట్లు, మధ్యలో చిన్న దారి, మట్టి రోడ్డు. ఇవండి ఇదంతా చూడండి ఒకసారి. చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడైతే. ఇటువైపు ఇలా లోపలికి వెళ్తే రైల్వే ట్రాక్స్ దగ్గరికి వెళ్ళొచ్చు. ఇదిగోండి చిన్న బోదు ఉంది ఇక్కడ, పంట బోదు. అక్కడ చూడండి అది ఎలా కట్టారు, బాగా కట్టారు కదా, చిన్న వంతెన టైపు. ఇలా చూడండి ఇటువైపు ఏ విధంగా ఉందో చూడండి ఒకసారి, బ్యూటిఫుల్ కదా. ఇలా వెళ్దాం లోపలికి వెళ్దాం. ఇవన్నీ చూడండి పల్లె ఉంది ఇటువైపు, చుట్టూరా చూడండి ఒకసారి, చాలా బాగుంది కదా. ఈ మొక్కలు చూడండి ఎలా ఉన్నాయో, ఐ మీన్ ఇది ఒక గడ్డి. అశోక్ చెట్లు ఇవి, చాలా బాగుంది కదా, బాగా గాలికి వేస్తుంది. చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ ప్లేస్ అయితే, ఎంత బాగుందో చూడండి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నదో. ఇటువైపు అంతా కూడా చాలా బాగుంది. ఓకే ఇదంతా చూసారు కదా, ఇంకా అలా ఫ్రంట్కి వెళ్ళి ఏం లొకేషన్స్ ఉన్నాయో చూద్దాం. ఈ లొకేషన్స్ చూసారు కదా, ఇంకా ఫ్రంట్కి వెళ్దాం. వీలైనంత వరకు కూడా ఈ మన ఛానల్లో ఇటువంటి వీడియోస్ ఎన్ని అయితే తీయగలుగుతానో అన్నీ తీస్తాను. ఇటువంటి లొకేషన్స్ అన్నీ కూడా పల్లెటూరు లొకేషన్స్, ఈ పల్లెటూరు అట్మాస్ఫియర్ ఇదంతా కూడా ఖచ్చితంగా ఎన్ని వీలైతే అన్ని వీడియోస్ చేసేస్తాను. మీరు చేయాల్సిందల్లా ఒకటే, వీడియో పోస్ట్ చేసిన తర్వాత చూసి వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయడం. ఈ లోపల చూసారు కదా, ఇప్పుడు ఇలా లోపలికి వెళ్ళాను ఇందాక. ఇప్పుడు ఇటువైపు చూద్దాం ఇటువైపు ఏ విధంగా ఉందో. ఇటు చూడండి ఒకసారి, చాలా బాగుంది ఈ రూట్ మాత్రం. ఇక్కడ ఒక రకమైన గడ్డి ఉంది చూడండి, ఒక స్పాంజ్లా ఉంది ఇవైతే, వీటికి కాసింది ఇది. ఇదిగోండి
చూడండి ఎలా ఉందో. బాగుంది కదా అందంగా. ఇదిగోండి ఎంత బాగుందంటే ఇటువైపు ఎంత ప్రశాంతంగా ఉందంటే చాలా చాలా ప్రశాంతంగా ఉంది, చాలా సైలెంట్గా ఉంది, చిన్న చిన్న చప్పట్లు కూడా వినిపిస్తున్నాయి. ఇదిగోండి రూట్ చూడండి ఒకసారి ఎంత బాగుందో. ఇదిగో ఇలా క్రాస్ వచ్చింది చూడండి, ఇలాగా క్రాస్గా వెళ్ళింది. ఇదిగోండి చూసారా బాగుంది కదా. ఇదిగోండి ఇలా వచ్చాం, ఇటు నుంచి వచ్చాం మనం, ఇలా వెళ్ళాలి. ఓకే ఇంకా ఫ్రంట్కి వెళ్దాం. మీరు వీడియోలో చూడొచ్చండి నేను వచ్చిన రూట్ ఇది. చూడండి ఎంత బాగుందో, పచ్చగా చాలా గ్రీన్గా ఉంది. ఇప్పుడు నేను కిందటి వీడియోలోని ఇటువైపు చూపించాను కానీ మొత్తం ఫుల్గా చూపించలేదు. ఇప్పుడు చూపిస్తాను మీకు ఇటువైపు ఏ విధంగా ఉంటుందో. ఇదిగోండి చూస్తున్నారు కదా, అన్నీ ఎక్కువగా తాడి చెట్లు ఉన్నాయి. ఇదిగోండి ఇటువైపు కూడా చూపించాను లాస్ట్ టైము, ఇటు చూపించలేదు, ఇటువైపు చూపిస్తాను. ఇక్కడ చూడండి కింద ఎల్లో కలర్లో పువ్వులు ఉన్నాయి చాలా, ఎన్ని ఉన్నాయి చూడండి దారిలో, చాలా ఉన్నాయి. ఇదిగోండి ఇవ్వండి చూసారా, ఇలా దారి పొడుగునే ఉన్నాయి. ఇదిగోండి చూడండి ఏ విధంగా ఉందో. కోకిల అరుస్తుంది మీకు వినిపిస్తుందా? కోకిల ఇంకా చాలా పక్షులు అవి అరుస్తున్నాయి, వినండి. ఇదిగోండి ఇంక ఇలా వెళ్తూనే ఉంది, ఎక్కడికో ఉంది. చూడండి ఒకసారి జూమ్ చేసి చూపిస్తాను. ఇదిగోండి ఇలా వెళ్తూనే ఉంది ఇంకా. ఇందాక మీకు చూపించాను కదా ఒకటి స్పాంజ్లో ఉందని చెప్పేసి, అవిగోండి అవి ఇక్కడ చాలా ఉన్నాయి. యాక్చువల్గా అవి ఒక దూది టైప్లో ఉన్నాయి. ఓకే ఇక్కడ ఇటువైపు చూసారు కదా, ఇంకా బ్యాక్కి వెళ్ళిపోదాం. బ్యాక్కి వెళ్ళిపోయి ఆ ఎదర ఒక తోట ఉంది, ఆ తోట చూద్దాం. ఇదిగోండి ఆ లోపల చూసారు కదా, ఇదిగోండి ఇప్పుడు అక్కడ తోట ఒకటి ఉంది, ఆ తోట దగ్గరికి వెళ్దాం ఒకసారి. ఎలా వెళ్ళాలో మరి, ఇదిగోండి ఒక పట్టు ఉంది, ఆ పట్టు దాటాలనుకుంటా, విరిగిపోద్దాయండి. ఇదిగోండి ఈ పట్టి దాటాలి చూద్దాం.
సౌండ్ వస్తుంది అది ఎక్కుతుంటుంటే, అంటే ఇరిగిపోయేలాగా. అటువైపు నుంచి దారి ఉందేమో, అటువైపు నుంచి చూద్దాం వెళ్ళి లోపలికి వెళ్దాం. అటువైపు నుంచి ఈ లొకేషన్ బాగుంది చూడండి. అటువైపు నుంచి వెళ్దాం. ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను ఆ తోటలోకి వెళ్ళే దారిలో ఉన్నాను. ఈ దారి ఏ విధంగా ఉందో చూపిస్తాను చూడండి. ఏదో ఒక అడవిలోకి వెళ్తున్నట్టుంది నాకైతే. ఎదిగోండి, చూసారా ఎలా ఉందో? సూపర్ కదా, నాకైతే చాలా బాగా నచ్చింది ఈ లొకేషన్ మొత్తం. ఇదిగోండి చూడండి, సూపర్ కదా. ఇప్పుడు తోటలోకి అయితే వచ్చేసాను. ఈ తోట అంతా చూపిస్తాను మీకు ఏ విధంగా ఉంటుందో. మొత్తం ఈ తుప్పలో అవి చూపిస్తున్నాడు ఏంటి అని అనుకోకండి. పల్లెటూరు వాతావరణం అంటే ఇదేనండి. తోటలు, చుట్టూ చెట్లు, పొలాలు ఇవే ఉంటాయి. పల్లెటూరు వాతావరణం కాబట్టి ఇవే తీస్తాను. చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి చూడటానికి అయితే మాత్రం. ఇప్పుడు చూడండి, తోట చూపిస్తాను. ఇదిగోండి, ఇదిగోండి నేను అలా వచ్చాను. అది రోడ్డు, అలా వచ్చాను. ఇదిగోండి ఇదంతా తోటే. ఎంత బాగుందో చూసారా? అదిగోండి బ్యూటిఫుల్ కదా, సూపర్గా ఉంది కదా. ఇప్పుడు ఇదంతా చూడండి, ఇదంతా కూడా కొబ్బరి తోటే. మధ్య మధ్యలో ఏంటంటే అరటి చెట్లు, మామిడి చెట్లు ఇవన్నీ, వేప చెట్లు ఇవన్నీ ఉన్నాయి. ఎంత బాగుందో చూడండి లొకేషను. చూడండి ఎంత బాగుందో, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇలా లోపలికి వెళ్దాం. ఇదిగోండి లోపలికి వెళ్తున్నాను. ఈ లోపలైతే ఒక దారిలాగా ఏమీ లేదు. ఏముందో చూద్దాం. అరే మామిడి చెట్టు పడిపోయింది. ఇదిగోండి కొట్టేసారేమో ఒకవేళ, చెట్టు పడిపోయింది. ఇదిగోండి ఇలా లోపలికి వెళ్దాం. ఇదిగోండి ఎంత బాగుందో చూడండి, ఇదంతా సూపర్ కదా. ఇవ్వండి ఈ చెట్లకన్నిటికి వాటర్ కనుకుంటుంది చెరువు. ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి ఇదంతా. ఇక్కడ పెద్ద పుట్ట కూడా ఉంది. ఇదిగోండి పాము పుట్ట అనుకుంటుంది. ఇక్కడ ఒక సపోటా చెట్టు కూడా ఉంది. ఇదిగోండి సపోటా చెట్టు ఇది. ఇదిగోండి సపోటా కాయ పోయింది, పురుగు పట్టేసింది చెట్టుకి. ఇదిగోండి ఇదొక సపోటా చెట్టు.
లొకేషన్ అయితే బాగుంది. ట్రైన్ వెళ్తుంది చూడండి. ఎంత బాగుందంట, అంత బాగుంది. ఇటు వైపు ఫుల్ గ్రీన్. అక్కడ ఒక చెరువు ఉంది, ఆ చెరువు దగ్గరికి వెళ్దాం. అక్కడ ఏ విధంగా ఉంటుందో చూద్దాం. నేను ఎలా వచ్చాను, ఇటైతే రాలేదు, ఇటు వచ్చాను. అటు దారిలేదు. అక్కడ చెరువు ఉంది, ఆ చెరువు దగ్గరికి వెళ్దాం ఒకసారి. మీకు ఇప్పుడు ఒక ఆకుకూర చూపిస్తాను. ఇది యాక్చువల్గా తినొచ్చు. ఇదేంటంటే నడుము నొప్పి అవి ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఈ ఆకుకూర అనేది చాలా బాగా యూజ్ అవుద్ది. చూపిస్తాను చూడండి. ఇదిగోండి, దీన్ని ఏమంటారంటే తెలగపిండి ఆకు అంటారండి. ఇవేంటంటే ఇవి నడుము నొప్పి ఉన్న వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. ఒక పప్పులో కానీ, లేదంటే ఒక ఫ్రై కింద కానీ, లేదంటే పచ్చడిలాగా కానీ చేసుకొని తినొచ్చు అన్నమాట. ఇది చూసారు కదా, ఆ లోపల నుంచి అయితే వచ్చేసాను బయటికి. ఇంకా అక్కడ ఒక చెరువు ఉందని చెప్పాను కదా, ఆ చెరువు చూద్దాం ఒకసారి. అది చెరువు లేకపోతే ఏదైనా కాలువ మనకు తెలియదు. అటువైపు నుంచి చూసినప్పుడు అయితే చెరువులాగా కనిపించింది నాకైతే. చూద్దాం దారి ఉందో లేదో. ఏంటంటే కొబ్బరి చెట్లు ఎక్కువ ఉండటం వల్ల కింద ఆకులు అవి ఎక్కువగా రాలిపోయి వాటి మీద అడిగేస్తుంటుంటే సౌండ్ వస్తుంది. ఎండిన ఆకులు కదా, అందుకు గట్టిలా ఉంది కదా. ఇది అక్కడి నుంచి వెళ్తున్నాను ఇప్పుడు. ఏంటంటే ఇదేం చెరువు కాదు, కొబ్బరి చెట్లు ఉన్నాయి అంతే. ఇందాక నేను ఆ పట్టి దాటాలనుకున్నాను కదా, భయం వేసి దాటలేదు. ఇదిగా చెరువు అనుకున్నాను నేను. చూసారా ఏంటంటే ఎక్కువగా పొట్లు ఎక్కువగా ఉన్నాయి, బాగా ఎక్కువగా ఉన్నాయి పొట్లు. ఇదిగోండి అక్కడ పొట్ట ఉంది చూసారా. మనం రావాల్సింది ఇందాక వద్దాం అనుకున్నది అటువైపు అన్నమాట. ఇదిగోండి పట్టి, ఇటువైపు నుంచి వద్దాం అనుకున్నాం కదా, దాటాలంటే విరిగిపోద్దేమో అని చెప్పేసి భయం వేసింది, అందుకే దాటలేదు. ఇప్పుడు ఈ తోట అంతా చూసారు కదా ఏ విధంగా ఉందో. ఇంకా ఫ్రంట్కి వెళ్ళిపోయి అక్కడంతా ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం. అక్కడ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, చూపిస్తాను అది కూడా మీకు. అంటే ఒక బోదులా ఉండి చిన్న లాకుల్లా ఉంటుంది, అక్కడ కూడా చూపిస్తాను. ప్రజెంట్ అయితే నేను పాలకోడేరు రోడ్లో ఉన్నానండి. ప్రీవియస్ లొకేషన్ నుంచి అయితే ఇక్కడికి వచ్చేసాను. ఇక్కడ నేను చెప్పాను కదా ఇందాక లాకులు ఉంటాయని చెప్పేసి, చిన్న లాకులు, మరి పెద్ద లాకులు అయితే కాదు. ఇక్కడ లొకేషన్ కూడా ఒకసారి ఏ విధంగా ఉందో చూడండి. అదిగండి చూసారు కదా, అటువైపు అంతా చూడండి, మొత్తం అన్ని కొబ్బరి చెట్లే. ఇప్పుడు ఈ పక్కన చూస్తున్నారు కదా, ఈ చెట్లు చూసారు కదా, వీటిని కాడమల చెట్లు అంటారండి. ఇవైతే ప్రజెంట్ ఎంతంత ఉన్నాయి కదా, పెద్ద పెద్ద వృక్షాలు అయిపోతాయి ఇవైతే. ఇదిగోండి ఇక్కడ చూడండి, ఇటువైపు లొకేషన్ ఏ విధంగా ఉందో. బాగుంది కదా, మీరు చూసుకుంటే ఆఫ్రికా సైడు ఎక్కువ ఇలాగే ఉంటాయి.
అరటి చెట్లు ఎక్కువ ఉండి ఇలాగా ఎర్ర కంకరతో రోడ్లు ఉంటాయి. చూస్తున్నారు కదా ఏ విధంగా ఉందో, ఇలాగే ఉంటాయి. నేను చాలా వీడియోల్లో చూశాను. బాగుంది కదా, అది వచ్చేసి మెయిన్ రోడ్డు. ఇంకెలా వెళ్తే ఇటువైపు ఆ చిన్న చిన్న లాక్లు అన్నాను కదా అవి వస్తాయండి, అక్కడికి వెళ్దాం. ఇవ్వండి, ఇప్పుడైతే కనుక లాక్స్ దగ్గరికి వెళ్దాం. ఇక్కడ పెద్ద చెట్టుని చూడండి ఒకసారి, ఎంత ఉందో ఇది. నిద్రగన్నేరు చెట్టు అంటారు దీన్ని. ఇప్పుడు లాక్స్ అనేవి ఇదిగోండి, ఆ చెట్టు ఉంది కదా, ఆ చెట్టు దగ్గర ఉంటాయి, ఆ పెద్ద చెట్టు దగ్గర. అంటే చిన్న లాక్స్ అవి, అంటే ఈ పెద్ద కాలువ నుండి ఒక చిన్న కాలువలోకి వెళ్ళటానికి అనమాట ఆ లాక్స్ ఉన్నది. మీరు చూసుకుంటే ఇక్కడ కూడా ఒక పెద్ద పుట్ట ఉంది, ఇవన్నీ చూడండి. నేను లాక్స్ అన్నాను కదా అవే, చూస్తున్నారా ఆ చిన్న కాలువలోకి లాక్స్ అన్నమాట ఇవి. ఫైనల్గా ఇదేనండి కుమదవల్లి అనే గ్రామం. ఈ వీడియో లాస్ట్లో చూపిస్తున్నాను. మీరు అక్కడ చూడొచ్చు కోదండ రామాలయం అండి, అది రామాలయం. ఇక్కడ ఒక పెద్ద చెరువు కూడా ఉంది చూడొచ్చు. ఇదంతా కూడా కుమదవల్లి అనే గ్రామం. అలాగే ఇక్కడ ఒక లైబ్రరీ కూడా ఉందండి చూడొచ్చు, శ్రీ వీరేశలింగ కవి సమాజ గ్రంథాలయం అండి కుమదవల్లి. ఈ లైబ్రరీ వచ్చేసి 1897లో స్థాపించారంటండి. చూడొచ్చు మీరు ఏ విధంగా ఉందో. అలాగే ఈ ఎదురుగా కూడా ఒక పెద్ద చెరువు ఉంది చూడొచ్చు, ఇదే ఈ ఊరికి మంచినీటి చెరువు. అక్కడ వచ్చేసి ఒక ఆలయం కూడా ఉంది. ఇక్కడ చూడండి ఒకసారి, గాంధీతాత విగ్రహం కూడా ఉంది. అలాగే ఆ పక్కనే సర్దార్ దండు నారాయణ రాజ్ అంటండి, ఆయన ఒక ఏమైనా ఫ్రీడమ్ ఫైటర్ అయి ఉండొచ్చు. చూశారు కదా, ఇది కుమదవల్లి అనే గ్రామం. ఇది వచ్చేసి మెయిన్ రోడ్ అండి. ఇటువైపు వెళ్తే పాలకోడేరు అనే ఊరు వెళ్ళొచ్చు. నేను ఇందాక మీకు చెప్పాను కదా ఈ కుమదవల్లి అనే గ్రామం పాలకోడేరు మండలానికి చెందిందని. చూశారు కదండి వీడియో, ఈ వీడియోలోని నేను చూపించిన ఈ లొకేషన్స్ అన్నీ ఏ విధంగా ఉన్నాయో కామెంట్లో చెప్పండి. అలాగే ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ముందు ఇటువంటి వీడియోస్ ఇంకా ఎన్నెన్నో తీసుకొస్తాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి నోటిఫికేషన్స్ని ఆల్లో పెట్టుకోండి. ప్రీవియస్గా నేను తీసిన వీడియోస్ చాలా ఉన్నాయండి ఇటువంటివే, మొత్తం పల్లెటూరు లొకేషన్స్ ఇవన్నీ తీశాను. మీకు వీలైతే ఒకసారి అవి కూడా చూడటానికి ట్రై చేయండి, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ప్లీజ్ ఒకే ఒక లైక్ చేయండి మీకు నచ్చితే కనుక. మీరు లైక్ చేస్తే ఇటువంటి వీడియోస్ నాకు ఇంకా చేయటానికి మంచి బూస్టింగ్గా ఉంటుంది. ఇకైతే ఇక్కడతో వీడియో క్లోజ్ చేస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.